సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిన్న ఈ రోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు రెండో రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాలో సిఐటియు, హెచ్ఎంఎస్, ఏఐటిసి, అనేక ఇతర కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి మరి కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి స్పందన కార్మికులలో వ్యక్తమైంది. ఈ విషయాన్ని కూడా గమనించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం బరిదెగించి ఇవాళ నిన్న ట్రేడ్ యూనియన్ యాక్ట్ కు సవరణ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మరి సవరణ తీసుకుని తనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో, యజమానులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మిక చట్టాలని మార్చడానికి ఒక పథకం ప్రకారంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని ఈ సమ్మె ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న పరిస్థితి ఉంది. మూడోది ఇవాళ మన దేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని ధ్వంసం చేసి బ్యాంకుల విలీనం పేరు మీద ఇవాళ మొత్తం ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజల యొక్క పొదుపును బహుళజాతి బ్యాంకులకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. మూడోది రక్షణ రంగంతో సహా మొత్తం ఇవాళ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసి దాని ఉనికి కోల్పోయేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు ప్రోత్సహిస్తుంది.